వాగర్తమివ సంపృక్తు వాగర్త ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ నిదయే సర్వ విద్యానాం విశజే భవరోగినాం గురువే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. మాసఫలం కార్యక్రమానికి స్వాగతం. 2023 మే నెలలో సింహరాశి వారి యొక్క ఫలితాలు. అధికార తత్వము ఖచ్చితమైనటువంటి సొంత అభిప్రాయాలతో ముందుకు జీవితాన్ని సాగిస్తూ జీవనం సాగించేటువంటి ఈ సింహరాశిలో మక నక్షత్రం 1, 2, 3, 4 నాలుగు పదాలు, పుబ్బ అనగా పూర్వ పల్గుని నక్షత్రం 1, 2, 3, 4 నాలుగు పదాలు, ఉత్తర లేక ఉత్తర పల్గుని నక్షత్రం మొదటి పాదం, మొత్తం 9 నక్షత్ర పాదాలు వారు ఉంటారు. అలాగే సౌరమానాన్ని అనుసరించి ఈ సింహ మాసంలో జన్మించిన వారందరూ, అలాగే నామ నక్షత్రాన్ని అనుసరించి సింహరాశికి సంబంధించినటువంటి నక్షత్రాల్లో జన్మించిన వారందరికీ కూడా ఈ రాశి ఫలితాలు వర్తిస్తాయి. చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు లాభములో అనగా మిథునంలో ఈ నెల 11వ తారీఖు వరకు సంచరించడం వల్ల వీరికి కుటుంబ సౌఖ్యము, తండ్రి గారి నుంచి ఆదాయము, భూ వాహన సంబంధమైనటువంటి లాభాలు అందుకోగలుగుతారు. ఇక పంచమ అష్టమాధిపతి అయినటువంటి గురువు భాగ్యములో అనగా మేషరాశిలో ఈ మే నెలంతా కూడా సంచరిస్తున్నాడు. ఈ కారణం చేత సంతానాభివృద్ధి, ఆకస్మికంగా ఆదాయాన్ని అందుకోవడము, విద్యారంగంలోని వారికి మంచి ఫలితాలు అందుకునేటువంటి అవకాశము, సమాజంలో గుర్తింపు లభిస్తుంది. ఇక తృతీయ దశమాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా 11, 12 భావాల్లో సంచరిస్తున్నాడు, అనగా మిథున కర్కటక రాశిలో సంచరిస్తున్నాడు. కనుక వీరికి స్త్రీజన సహకారం బాగా ఉంటుంది, వృత్తి ఉద్యోగాల్లో ఉన్నత పదవులు పొందడానికి ఎంతగానో అవకాశం కనిపిస్తుంది. ఇక తృతీయంలో అనగా తులారాశిలో కేతు సంచారం ఎప్పటి నుంచో కొనసాగుతుంది. ఈ కేతు తృతీయ భావంలో సంచరించడం వల్ల జన సహకారం బాగా ఉంటుంది, దైవబలం బాగా ఉంటుంది, అలాగే సమాజంలో వీరికి మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవడానికి, నిరాడంబరంగా మంచి అభివృద్ధిని సాధించడానికి ఎంతగానో అవకాశం కనిపిస్తుంది. ఇక జన్మరాశ్యాధిపతి అయినటువంటి రవి భగవానుడు ఈ నెల 15వ తారీఖు తర్వాత దశమ భావంలోనికి అనగా వృషభ రాశిలోకి సంచరించడం వల్ల అధికారులతో సఖ్యత, ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయాన్ని అందుకోవడము, అలాగే వృత్తి ఉద్యోగాల్లో నూతన అవకాశాలు రావడానికి, అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళడానికి ఎంతగానో అవకాశం ఉంది. మరి 2023 మే మాసానికి గాను ఈ సింహరాశి వారికి ద్వితీయ లాభాధిపతి అయినటువంటి బుధుడు భాగ్యములో అనగా మేషరాశిలో సంచరించడం వల్ల ఒక రకమైనటువంటి అసౌకర్యాన్ని కానీ అశుభ వార్తలు కానీ వినాల్సి ఉంటుంది. అలాగే వీరి మాటల వల్ల కొన్ని సమస్యలు, మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంటుంది. ఇక సప్తమాధిపతి అయినటువంటి శని భగవానుడు సప్తమ భావంలో అనగా కుంభరాశిలో సంచరించడం వల్ల ఈ సింహరాశి వారికి జీవిత భాగస్వామితో కానీ, వ్యాపార భాగస్వాములతో కానీ, లేకపోతే సమాజంలోని కొందరు వ్యక్తులతో కానీ అభిప్రాయ భేదాలు రావడానికి ఎంతగానో అవకాశం కనిపిస్తుంది. ఇక భాగ్యంలో మేషంలో రాహు సంచరిస్తున్నాడు ఎప్పటి నుంచో. ఈ మేషంలో రాహు సంచారం అది భాగ్యభావం కావడం వల్ల సింహరాశి వారికి విదేశీ వ్యవహారాలు కాస్త నత్తనడకనం నడిచేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని విషయాల్లో అనవసరంగా దుబారా ఖర్చులు కూడా పెట్టాల్సిన వాతావరణం కనిపిస్తుంది. మరి 2023 మే నెలలో ఈ సింహరాశి వారు తప్పనిసరిగా భాగ్యంలో ఉన్నటువంటి రాహువును సానుకూలపరచుకోవడానికి కనకదుర్గాదేవి ఆలయానికి వెళ్ళి అక్కడ అమ్మవారికి ఎర్రటి పూలమాలను సమర్పించి అర్చనాది కార్యక్రమాలు నిర్వర్తించుకోవాలి. అలాగే సప్తమ శని దోషం నుంచి బయటపడడానికి వారు పరమేశ్వరుని ఆలయానికి వెళ్ళి శనివారం రోజున ఈశ్వరునికి అభిషేకం నిర్వర్తించుకోవాలి. అలాగే భాగ్యములో బుధుని సానుకూలపరచుకోవడానికి సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి తులసి ఆకుల మాలను సమర్పించి అక్కడ అర్చనాది కార్యక్రమాలు నిర్వర్తించుకోవడం వల్ల వీరు ప్రశాంతంగా ఉండగలుగుతారు. మరి 2023 మే నెలకు గాను ఈ సింహరాశి వారు చెప్పిన విషయాలన్నీ కూడా స్వీకరిస్తూ, పరిహారాలు పాటిస్తూ, ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినోభవంతో నమస్కారం.